ఏపీలో జగన్ ఏది చేసినా పెను సంచలనమే అభిమానం అలాంటిది అధికారంలో ఉండి నలభై ఏళ్ల ఎక్స్పీరియన్స్ అనే చంద్రబాబుకి కింది స్థాయి నాయకులు సభలకు జనాన్ని సమీకరించాలి కానీ జగన్ సభలకు సమావేశాలకు జనమే బ్రహ్మరథం పడతారు ఇది తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే అయితే కేంద్రంతో జగన్ సయోజ్యతో ఉంటున్నారు కేంద్రం కూడా జగన్తో అడుగులు వేస్తోంది ఏపీ కమల్నాథులు కూడా జగన్తో బాగానే టచ్లో ఉంటున్నారు ఈ సమయంలో తాజాగా కేంద్రానికి రాష్ట్రపతి ఎన్నికలు ఆ వెనువెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నికలు రావడం మొత్తం రాజకీయ పరిణామాలు మార్చాయనే చెప్పవచ్చు అయితే రాష్ట్రపతి అభ్యర్థికి జగన్ తన మద్దతు పూర్తిగా ఇవ్వడం జరిగింది ఇక దక్షిణం నుంచి వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మోడీ ప్రకటించి ముందుకు స్టెప్ వేశారు దీనిపై అమిత్ షా వైసీపీ అధినేత జగన్ కు ఫోన్ చేసి ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యకు సహకరించాలన్నారు ఆ సమయంలో జగన్ సహకరిస్తానంటూ మాటిచ్చారు కానీ ఇప్పుడు వైసీపీ నేతలు కూడా దీనిపై ఆలోచిస్తున్నారు దానికి ముఖ్య కారణం గతంలో జగన్పై అనేక సభల్లో సమావేశాల్లో తిట్ల దండకం పెట్టారు కేంద్ర మంత్రి వెంకయ్య జగన్ ని అనేక సార్లు విమర్శించిన నాయకుల్లో వెంకయ్య ముందుంటారు అలాంటి వ్యక్తిని జగన్ ఎలా ఇస్తున్నారంటూ వైసీపీ నాయకులు అభిమానులు చర్చించుకుంటున్నారు అయితే దీనిపై జగన్ ఒకటి అంటున్నారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు చాలా తక్కువ మందికి వస్తాయి ఆ పదవి వచ్చిన వారిని మనం గౌరవిస్తాం అలాంటిది మన తెలుగు వ్యక్తికి రావడం చాలా గొప్ప విషయం మనల్ని తిట్టినంత మాత్రాన మనం తగ్గిపోం మనకి తగ్గింది ఏమీ లేదు అని తన సహచరులతో జగన్ అన్నారట ఇలాంటి గొప్ప పదవులు వచ్చిన వారిని పైగా మన తెలుగువారిని మనం సహకరించకపోతే వేరేవారు ఎందుకు సహకరిస్తారంటూ జగన్ తన టీంతో అన్నారని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి